పరలోకమందున మా తండ్రి, ఇప్పటి వరకు మీ కుమారుని ద్వారా క్రైస్తవులు ఉన్న విలువలు సమాజంలో కలిసిపోతూ ఏవైతే క్రైస్తవునికి గుర్తింపో అవే ఆవిరైపోతూ శాశ్వతంగా మీ ప్రేమను చంపేస్తున్న సామాజికంగా పిలువబడుతున్న సంఘం, మీరెన్నో కళలతో నిలబెట్టుకునే సంఘంలో తండ్రి, మరలా మీ యొక్క ప్రేమ భావజాలాన్ని ఇంకా మీరు కనపరుస్తూ ఉన్నారని మేము ధ్యానించడానికి మమ్మల్ని నిలబెట్టి అనేక మందిని మీ ఆత్మలను రక్షించడానికి మీరే మా యందుని మాట్లాడతారని ఎదురు చూస్తున్నావు తండ్రి. తండ్రి, వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారి జీవితంలో చేయవలసిన పనిని వారికి జ్ఞాపకం చేయండి, చెబుతున్న నాకును మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. చిన్ని ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామాన్ని సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. వేదిక మీద ఉన్న పెద్దలకి, ఎదుటిన్న విశ్వాసులందరికీ క్రీస్తునామ శుభములు తెలియజేస్తున్నానండి. ఈ రెండో రోజు సభలో కొన్ని విలువైన సంగతులు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. మానవ మేధస్సు కందని దేవుని తేజస్సు, అటు మానవ నైజాన్ని ఇటు సంఘ పరిస్థితుల్ని హెచ్చరిస్తూ వాక్యం చేత మనల్ని మనల్ని కట్టుకోవడానికి ఈ మూడు రోజుల సభలో ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి ప్రసంగంలో సహోదరుడు మాట్లాడుతూ ఒక చక్కటి భావజాలాన్ని సమాజానికి అందించటం నిజమే. యేసుక్రీస్తు వారు దేవుని యొక్క తేజస్సు, ఏ మనుష్యుడు ఆయన సమీపించలేనప్పుడు మహాభక్తులు సైతం చూడాలన్న ఆశ కలిగినా చూడలేక వెనకడుగేస్తున్నప్పుడు ఆయన మహిమ ఛాయగా కనబడిపోయేది. మందసం దగ్గరికి పోవాలన్నా ప్రత్యక్షపు గుడారం నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలన్నా పవిత్రమైన జీవితం చాలా అవసరం అన్నది బైబిల్. ఎందుకు నేను అతి పరిశుద్ధ స్థలంలోనికి నేను ఎందుకు వెళ్ళలేనంటే ఒకే ఒక్క మాట చెప్పింది బైబిల్, పరిశుద్ధత లేనివాడు నా పరిశుద్ధ సన్నిధిలోనికి రాలేడు. పాత నిబంధనలో రాయబడిన ప్రతిదీ ఛాయ అయితే క్రొత్త నిబంధన రుజువు. ఈ రుజువులలో దేవుని యొక్క ఉనికి మనిషిని ఎదుకుతూ వచ్చిందండి అదే క్రొత్త నిబంధన. ఒకరోజు దేవుని సన్నిధికి పోవాలి అంటే మనిషి ఎదుకుతూ దేవుని సన్నిధికి పోవాలి, ఇప్పుడు దేవుని సన్నిధే మనిషిని ఎదుకుతూ వచ్చింది అది క్రొత్త నిబంధన. అలా సన్నిధి వచ్చి ఒక మానవ రూపంలో ఈ భూమి మీద మాట్లాడుతూ ఆయన బ్రతికి మరలా మరణించి తిరిగి లేచి వెళుతూ వెళుతూ ఒక విచిత్రమైన మాటను ప్రయోగించి వెళ్ళిపోయాడు. ఇదిగో నేను లోకానికి వెలుగు అన్న ఆయనే ఆయన వెళుతూ మీరు లోకానికి వెలుగు అన్నట్టు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నట్టు. లోకానికి వెలుగుగా ఉండవలసిన క్రైస్తవ్యం చీకటితో చెట్టాపట్టాలు వేసుకోవడానికి కాలు దూగుతుంది, సంఘం సమాజంతో కలిసిపోతుంది, దేవుని తేజస్సుకు కేంద్ర బిందువుగా ఉండవలసిన సంఘం కకలా వికలం అయిపోతుంది. మరి ముఖ్యంగా నా వయసు సరిపోకపోయినా కాయవలసిన కాపరే కామవికారమైన చర్యలు జరిగిస్తున్నారు. వారనే వయసు నాకు లేదు. ఎవరైతే దేవుని యొక్క వెలుగును సమాజానికి అందించాలో, ఎవరైతే సమాజానికి క్యారెక్టర్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండాలో ఆ కాపరే కామాంధులైపోతున్నారంటే. బైబిల్ను చూస్తుంటే, బైబిల్లో ఉన్న నీతిమంతులను చూస్తుంటే మన జీవితం కాలు గోరు కూడా సరిపోదు వాళ్ళ ముందు. కాపరంటే అదయ్యా అనిపిస్తుంది,
క్రైస్తవుడు అంటే ఏంటో తెలుసా? క్యారెక్టర్కి కేర్ ఆఫ్ ఎట్రస్ చూడడం. బతకడం శాతగానప్పుడు ఎందుకండి బైబిల్ పట్టుకుంటారు నాకు అర్థం కాదు. నీకు లోకపు ఆశలు చావకపోతే పో మరలా లోకానికి, మరలా ఇందులో ఉండి బయటకు అడిగేసి మరలా ఇందులో ఉండి లోకం వైపు చూస్తూ ఎందుకు? మరలా దేవుణ్ణి బహిరంగంగా సిలువేయడానిక, యేసుక్రీస్తును మరలా చంపేయడానిక. ఎందుకండి? బ్రతికితే మరలా భక్తులు గుర్తు రావాలి, లేకపోతే బైబిల్ పట్టుకోకూడదు. ఇక లోకంలో ఉండి మనం బైబిల్లోకి వచ్చామంటే మరలా బైబిల్లోనే మన ఆశ, నిరీక్షణ, సంతోషం. మరలా లోకం కక్కిన వాంతికి కుక్క తిరిగినట్టు ఎందుకంటే తిరుగుతున్నారు. తేజస్ అర్థం అవ్వలేదు అనుకో, తేజస్ కనపట్లేదా? దేవుని యొక్క వెలుగులో నడవలేకపోతున్నావా? మనల్ని ఏమన్నాడండి? లోకానికి వెలుగు నువ్వు అన్నాడు. లోకానికి వెలుగుగా ఉండాలని మనల్ని నిలబెడితే ఆ వెలుగు ఏమనుకున్నావో తెలిసే విద్యుత్తు దీపాల్లో ఉండాలనుకున్నావు, నిరంతరం వెలిగిపోతూ. దేవుడికి కావాల్సింది నిరంతరం వెలిగిపోయే విద్యుత్తు దీపాలు కాదు, ఆయన కొరకు వెలుగుతూ ఆరిపోయే కొవ్వొత్తులు ఆయనకు కావాలి. ఒక వ్యక్తిని ఈరోజు మీరు బైబిల్ నుంచి చూస్తే జీవితంలో సిగ్గుపడాలి, మరి ముఖ్యంగా సేవ చేస్తున్న వారి జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. సేవలో ఎప్పుడు అది మన కళ్ళ ముందు తిరుగుతూ ఉండాలి, లేకపోతే సేవలోకి రావడం అర్హత లేదంటే. నా జీవితంలో క్రీస్తే అన్న మాట శిలాశాసనంగా ఉండాలి. ఎన్ని వాక్యాలు బైబిల్ నుండి కలుపుతున్నా బైబిల్లో ప్రతి భక్తుల్లోని క్రీస్తు సుగుణాలు కనబడుతుంటాయండి, మనలో ఎందుకు కనబడలేదు? వారు బైబిల్ భక్తులు అనుకో, వారు మనుషులు, మనం మనుషులమే. వారు అదే క్రీస్తుని నమ్మారు, మనము అదే క్రీస్తుని నమ్మాం. వారు ఎందుకు బ్రతకారు, మనం ఎందుకు బ్రతకలేకపోతున్నాం? వారికి అర్థమైన తేజస్సు వేరు, మనకు అర్థమైన వెలుగు వేరు. మనం ఎట్టు వారమో తెలుసా? క్రీస్తును పరిచయం చేస్తూనే మనల్ని పరిచయం చేసుకుంటాం, అందుకే చచ్చిపోతున్నాం. క్రీస్తు యొక్క ఉనికిని చాటుతూనే మన ఉనికిని సమాజానికి చూపిస్తాం, అందుకే మరలా సిలువేస్తున్నాం. ఒక భక్తుడిని మనం పరిచయం చేసుకుంటే జీవితంలో ఎప్పుడు ఆయన గుర్తుండిపోవాలంటే, ఒక పెద్ద ఆయన ప్రపంచ బోధకుడు మంచి మాట అన్నాడండి. ఆయన ఏమన్నాడో తెలుసా? నేను బాప్తిస్మిచ్చి యోహానికి వేరు అభిమానిని అన్నట్టు. నేను బాప్తిస్మిచ్చి యోహానికి పెద్ద అభిమానిని, అవసరమైతే ఆయన కొరకు ప్రాణమైన ఇస్తాను అంటూనే ఒక చక్కటి మాట అన్నాడు. ఏమన్నా తెలుసా? ఎందుకు నేను బాప్తిస్మిచ్చి యోహానికి అభిమానిను తెలుసా? బాప్తిస్మిచ్చి యోహాన్ అభిమానులు అందరూ క్రీస్తు అభిమానులు కనుక. అర్థమైతే అమోహం, అర్థం కాకపోతే అమాయకత్వం. నేను ఎందుకు బాప్తిస్మిచ్చి యోహానికి అభిమానో తెలుసా? బాప్తిస్మిచ్చి యోహాను యొక్క శిష్యులందరూ యోహానే ఏమన్నాడు తెలుసా? అదిగో లోక పాపాలు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల, ఆయన దగ్గరికి పొండి అన్నట్టు. అందుకే నేను ఆయనకి అభిమానం అన్నట్టు. మనం అవసరమైతే క్రీస్తును పక్కకు తోసేస్తాం, క్రీస్తుని చూపిస్తూ మనల్ని పరిచయం చేసుకుంటామండి. దేవుని తేజస్సుని మరుగు చేస్తున్నాం సుమా. ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవ బోధకులుగా, క్రైస్తవ విశ్వాసగా గమనించుకోవాలి మనం. విశ్వాస అనుకుంటున్నాడు, వెళుతున్నాను కదా, వస్తున్నాను కదా, నాకేంటిలే అనుకుంటున్నాడు. వెళుతూ వచ్చేవారు కదా ఆయనకు కావలసినది. వెలుగుతూ ఆయన కొరకు ఆరిపోయేవాడు ఆయనకు కావాలి. బాప్తిస్మిచ్చి యోహాను గుచ్చి యేసు అతిగా ప్రేమించిన, ప్రేమింపబడిన, యేసుకు ప్రియ శిష్యుడిగా పిలువబడిన యోహాను గ్రీకులు సైతం తలధన్య ఒక సువార్తను రాశాడు. అదే యోహాను సువార్త. ఆ బాప్తిస్మిచ్చి యోహాను గూర్చి ఈ యోహాను ఏమని ఉటంకిస్తున్నాడో చూడండి ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనం. ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఎవరండి ఈయన? తల్లి గర్భంలో నుండే పరిశుద్ధాత్మ ఉనికి కలిగిన వాడు. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే దేవుని స్వరం అని పిలువబడినవాడు. మరొక మాటలో మాట్లాడుకోవాలి అంటే మరలా ఏలియా అని పిలువబడ్డాడు.
మరొక మాటలో మాట్లాడుకోవాలంటే యేసుక్రీస్తునైనా ఏలెత్తి చూపించగలిగారేమో కానీ పరిసయ్యులు శాస్త్రులు ఉన్న ఒక్కడు కూడా యోహాను గురించి బహిరంగంగా మాట్లాడడానికి గజ 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 వణుకుపోయాడు. దట్ ఈజ్ యోహాను. ఆయన గురించి ఎవడు మాట్లాడాలన్నా భయం, ఎందుకంటే ఆయన జీవన శైలి వేరు. అట్టివాడు అంటున్నాడండి, ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఏంటంటే ఇది నాలుగు ప్రసంగాలు ధీటుగా చెప్పేసరికి మనలో క్రీస్తు కనబడటం, నలుగురిని మనం నడిపించేసరికి మనలో క్రీస్తు సుగుణాలు కనబడవు. ఈ తరం ప్రవక్తల్లా ఫీల్ అవుతుంటాం మనం. యోహాను ఏమంటున్నాడో తెలుసా? యోహాను ఏమని వాపోతున్నాడో తెలుసా? నేను కనబడతా ఆయన కనబడటం, నేను కనబడడం మానేస్తా ఆయన కనబడతా. ఎవరికి తెలుసండి ఈ మాట? ఎవరి జీవితంలో ఉందో చెప్పండి ఈ మాట. సంఘంలో ఉందా? సేవకుల్లో ఉందా? లేదు. సంఘంలో సేవకులు కనబడతారు, సంఘంలో ప్రెసిడెంట్లు కనబడతారు, సంఘంలో పెద్దలు కనబడతారు, సంఘంలో క్రీస్తు కనబడ్డం. ఆయన కనబడాలంటే నువ్వు నేనన్నది చావాలి. అదే యోహాను అంటున్నాడు. ఆయన ఇచ్చింపబడాలి అంటే నేను తగ్గింపబడాలి, నన్ను మరుగు చేసుకోవాలి సమాజానికి ఆయన కనబడాలి. యోహానికి పెట్టిన పేరేంటో తెలుసా? దేవుని స్వరం అన్నారు. దేవుని స్వరం అని బైబిల్ ఎవరిని డిక్లేర్ చేసిందో తెలుసా? యేసుక్రీస్తుని. అంటే బాప్తిస్మిచ్చి యోహానులో ఎవరు కనబడుతున్నారు? యేసుక్రీస్తే. బాప్తిస్మిచ్చి యోహానులో పరిశుద్ధాత్ముడు పుట్టుకునుండే ఉన్నాడండి. మనలో బాప్తిస్మ తీసుకుని 3 సంవత్సరాలు గడిచేసరికి పరిశుద్ధాత్ముడు మెడబెట్టి బయటకు గంటేస్తాం మనం. ఆయన ఉంటే మనం చేసే పనులకు అడ్డు కదా, చెయ్యొద్దని చెబుతాడు కదా, తిరగొద్దంటాడు కదా, చూడొద్దంటాడు కదా, ప్రతి నీచమైన పని చెయ్యొద్దంటాడు కదా. అందుకే నువ్వు మాకొద్దు పోవయ్యా అంటాం. పరిశుద్ధాత్మ ఉనికి కలిగిన వాడు పాత నిబంధన ప్రవక్తలలో చివరివాడు. ప్రవక్తలకి పౌరుషం కలిగిన వాడు మొదటి శతాబ్దంలో. ఆయన ఎంతోమంది అభిమానించేవారండి. రాజులు మొదలుకొని సామాన్యులు మొదలుకొని సామంతుల వరకు ఆయన మాట శిలాశాసనంగా వినేవారు. ఆయన తిట్టినా పడేవారండి. అది ఆయన జీవన శైలి. చెప్పుకుంటే తప్పేంటి చెప్పండి? అరే నేనెవరో తెలుసా, మీకు వేర్రా నేను అని చెప్పుకోవచ్చు. మీరు ఏలియా కదా అంటే ఏలియా అనొచ్చు, తప్పేం కాదు. ఎందుకంటే ఏలియా యొక్క నడవడికలో వచ్చిన వాడే. నేను ఏలియాను కాదు అన్నాడు. మీరు క్రీస్తు కదా అంటే ఏమన్నాడు? కాదు అన్నాడు. ఒకవేళ అవునంటే ఏమైనా తప్పుందా చెప్పండి? మీలో క్రీస్తు సుగుణాలు ఉన్నాయి కదా అంటే మనలో లేపన ఉన్నాయంటాం మనం. అందుకే దొంగలు అన్నారు మనల్ని. అన్నాళ్ళు మంచి పదం వాడుతున్నారు, మంచి దొంగట. దొంగల్లో మంచి దొంగ మొత్తం మీద దొంగడు. మంచి దొంగేటి చెడ్డ దొంగేటి? మనలో ఏమీ లేకపోయినా మనం తగిలించుకుంటామండి. అన్నీ ఉన్నాయి. ఆయన ఏమన్నాడు తెలుసా? ఒకవేళ నేను ఇచ్చింపబడితే ఆయన కనబట్టు, నేనేం కాదయ్యా అన్నాడు. ఈరోజు సంఘానికి, ఈరోజు ప్రసంగాలకు ఆయన తగిలిస్తే అంటే ఆయన ఏదికి ఎతకాలంటే ఆయన ముందుకి కళ్ళ ముందుకు ఎదుక్కుంటూ ఏదికలే వస్తాయి. ఎదిగాడా ఏదిగినాయినా? దయాస్ కోరుకున్నాడు ఆయన? లేదండి, అరణ్యాన్ని కోరుకున్నాడు. రాజకీయ నాయకుల దగ్గర రంగులు పూసుకోలేదు ఆయన. రాజకీయ నాయకులకు సెకండ్ ఇస్తే చాలు, నెక్స్ట్ మీటింగ్ సవ్యంగా జరిగిపోతే. నేను అనాలంటూ ఉన్న తెలుసా, ఏది జరిగిందో అదే చెప్పేస్తాను. అందుకే నన్ను ఎవరు పెద్దగా పిల్లరు. రాజకీయ నాయకుడు తప్పు చేస్తున్నప్పుడు యోహాను ఎడు తిరిగి చూడకండి అన్నాడు. తప్పు చేస్తున్నావు, మీరు తప్పు చేస్తున్నారు. ఈరోజు సంస్కృతికి ధర్మానికి విరుద్ధమైన పని చేస్తున్నారు. ఏం చేస్తున్నాను యోహాను? నీ తమ్ముడు భార్యను ఉంచుకున్నావు, తప్పు అన్నాడు. తప్పు చేస్తున్నావు అంటే యోహాను అదే రాజుని పొగిడి, తప్పేం కాదులేండి, పెద్దలు కదండి ఆయన, మీకు ధర్మశాస్త్రం వర్తించలేదంటే ఏమని అంటారా చెప్పండి? శబాస్ యోహాను అంటారు. రాజ్యంలో ఈయనకు మంచి స్థానం ఇవ్వండి, ఈయన సభలో ఎవరు అడ్డు చేయొద్దని చెప్పండి, ఈయన వెళుతున్నప్పుడు ఎవడు విరోధైన ఎస్కట్ పంపించండి అంటారు. ఎందుకంటే మీకు ధర్మశాస్త్రం వర్తించదన్న మంచి మాట వాడితే ఏ రోజు ఫ్యాన్ అయిపోతాడండి. లే, చంపినా పర్వాలేదు కానీ నీతికి నిజాయితీకి ఎనుదిరగను అన్నట్టు. అది యోహాను. అలాంటి వాడు, అంత పౌరుషం కలిగిన వాడు, ఏ విధముగా చూసినా ఆయన చూస్తేనే చాలండి బ్రతికేయాలనిపిస్తుంది. అట్టి వాడు అంటున్నాడు,
ఆయన హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి. ఇది జీవితంలో గుర్తుండాలి సుమా. మనం ఎప్పుడైతే కనబడుతున్నామో, మనం ఎప్పుడైతే సంఘంలో మన సొంత ఆలోచనలు పెట్టేస్తున్నామో, క్రీస్తు ఆ సంఘంలో ఉంటాడు, బయటకు వచ్చేస్తాడు. తలుపునద్ద నిలబడి తట్టుచున్నది గుండె వెలుపులు మాత్రమే కాదు, ఆ ప్రకటన గ్రంథంలో రాయబడుతున్న మాట సంఘాలకి సంబంధించిన సందర్భంలో రాయబడుతున్నది. గుండె వెలుపులన్న మాట ఎక్కడ రాశాడో తెలుసా? సంఘానికి వెలుపల. సంఘానికి బయటికి పోయాడు క్రీస్తు, సంఘానికి వెలుపులకు పోయాడు క్రీస్తు. ఎందుకు? సంఘంలో మానవ బుద్ధులన్నీ పుట్టుకొచ్చేసాయి, మనుషులు విలయతాండం చేస్తున్నారు, నచ్చిందల్లా చేస్తున్నారు. ఆయన శిరసు పేరు పెట్టుకుని ఆయన మాత్రం బయటకు గెంటేశారండి. నిలబడి తడుచున్నాడు, ప్లీజ్ నన్ను లోపలికి పిలవండి అని. తీస్తున్నావు మనం, నువ్వు లేకపోయినా పర్లేదు, మేము విందులు చేసుకుంటాం, సింధులేస్తాం అంటున్నాం మనం. మన వైఖరి ఆయన ఎక్కిరిస్తుందండి. ఆయన్ని మన వైఖరి ఆయన ముఖం మీద ఉమ్ము వేయించుకున్నాడు కదా, ఆయన చెక్కిల మీద చెంపదెబ్బలు తిన్నాడు కదా, చెంపదెబ్బలు తిన్నాడు కదా ఆయన. ఎందుకు? పాపం చేశాడా ఆయన? తప్పు చేశాడా ఆయన? ఆయన ముఖం మీద ఉమ్మేయడానికి కారకులు ఎవరు? నువ్వు నేను కదా చెప్పు. ఆయన చెంపదెబ్బలు తినడానికి కారకులు ఎవరు? నువ్వు నేను కదా చెప్పు. ఒక పెద్ద మంచి పాట రాసిందంటే, ఆ పాట అంటే నిజంగా క్రైస్తవ్యానికి బుద్ధి రావాలి, ప్రతి క్రీస్తు బిడ్డకి బుద్ధి రావాలి. ఆవిడ ఏమని రాసిందో తెలుసా? ప్రభువా ప్రభువా, నేను సిలువ వేసింది ఎవరో తెలుసా ప్రభు? నీకు ముండ్ల కిరీటం పెట్టింది ఎవరో తెలుసా ప్రభు? నా తలంపులు బాగాలేదు గనక నీకు ముండ్ల కిరీటం పెట్టింది నేనే ప్రభువా. నా నడవడికి బాగాలేదు గనక నీకు అరికాల్లో మేకలేసింది నేనే ప్రభువా. నా చేతలు బాగాలేదు గనక నీ చేతికి మేకులేశారు ప్రభువా. నా పడకలో ఆలోచన బాగాలేదు గనక నీ పక్కలో బల్లెవు పోటు దిగింది ప్రభువా. నేనే ప్రభువా, నిన్ను చంపేసింది నేనే, మరలా నా క్రియల చేత నిన్ను నేను చంపుతున్నాను ప్రభువా. అంతే, ఇది నిజం కాదా చెప్పండి? ఇది నిజం కాదా? క్రైస్తవం చంపేస్తుంది యేసుక్రీస్తుని, ఇప్పటికీ బాహాటంగా చంపుతుంది యేసుక్రీస్తుని. దేవుని తేజస్సు అయినా ఆయన్ని మరుగు చేసి పడేసిందంటే, ఏ మాట్లాడిన దుష్టిని మీద గెంటేస్తాడు, వాడు చేస్తున్నావు కాదయ్యా, నువ్వే చేస్తున్నావు. వాడి మీదకి ఎందుకు గెంటుతావు? నువ్వే చేస్తున్నావు, నువ్వే వెల్కమ్ బోర్డు పెడుతున్నావు, ప్రతి నీచి కార్యానికి మనమే క్యారమ్ ఫెడరస్ అవుతున్నాం. క్రైస్తవులంటే ఏంటండి? యేసుక్రీస్తు కనబడాలండి. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు అందాము జనగణమన రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్ గారి మీద తెలుసు కదా, ఆయన ఏమన్నాడు తెలుసా? సిగ్గు రావాలండి క్రైస్తవ్యానికి, సిగ్గు రావాలి. క్రైస్తవుని చూస్తే ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు తెలియట్లేదు. మన ముందున్న వారు బాగున్నారు లే వాళ్ళని చూసి ధైర్యంగా బ్రతకొచ్చు, మన సమకాలీన మాదిరి బ్రతుకులు వీళ్ళకు ఉన్నాయనే జరిగి కొంత దూరం వీళ్ళ జరిగి వారు పడిపోతున్నారు. ఇతను బాగున్నాడు లే ఇతను చూద్దామనుకునేసరికి ఆయన పడిపోతున్నాడు, ఈయన బాగున్నాడు ఆయన బాగున్నాడు అనేసరికి అందరూ పడిపోతున్నాడు. ఇంకా వెనకొచ్చి ఎవరు నిజం మాట్లాడినా సమాజం ఏమంటుందో తెలిసి వీడెంతకాలమో చూద్దాంలే అంటుంది. అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నాడు, ఇదిగో క్రీస్తు చెప్పినట్టుగా క్రీస్తు మాటల ప్రకారం ఒక క్రైస్తవుడు ఉండగలిగితే ఈ ప్రపంచం 2 నిమిషాల్లో మారిపోద్ది అన్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్. క్రీస్తు చెప్పిన మాటల ప్రకారం ఒక క్రైస్తవుడు ఉండగలిగితే ఈ ప్రపంచం 2 నిమిషాలు మారిపోద్ది. నాకు క్రీస్తు అంటే ఇష్టం, క్రీస్తు సుగుణాలంటే ఇష్టం, నేను ఎందుకు క్రైస్తవుడిగా ఉండలేకపోతున్నాను తెలుసా? ఈ క్రైస్తవుని బట్టి అనిపించట్లా, చీ అనిపించట్లేదండి మనకి. మేధావులు కూడా క్రైస్తవ్యం వైపు ఆకర్షింపబడ్డారు, కానీ క్రైస్తవ్యాన్ని చూస్తే ఎక్కిరిస్తున్నారండి. దేవుని తేజస్సుని మరుగు చేస్తున్నదే మనమే. ఆ రోజు మందసం మధ్యుండేది దేవుని మహిమ, ఈరోజు సంఘం మధ్యనుంటానన్నాడు ఆయన. ఉన్నాడా ఆయన? చంపేశామండి ఆయన్ని. ఆయన ఉంటే ఎలా ఉంటాడో తెలుసా? మనలో సుగుణాలు కనబడతాయి. సమాజం మనల్ని చూసి నడుచుకోవాలనుకుంటుందండి. సమాజం ఏం మాట్లాడుకోవాలో తెలుసా? ఏంటండి వీళ్ళు ఎలా ఉంటారు? అత చక్కటి విలువలు, ఆ చక్కటి విలువలు ఎలా వచ్చాయండి? వారు నమ్ముకున్న దేవుడు అలాంటి వాడండి అని చెప్పుకోవాలి. వీరెవరండి? క్రైస్తవులండి, అందుకే నన్ను అలా ఉంటారు అని చెప్పుకోవాలి. అలా చెప్పుకుంటున్నారా మనల్ని? బ్రదర్ మీరు క్రైస్తవులు గారు సినిమాకు వచ్చేస్తున్నారేంటి అని అడుగుతారు మనల్ని. బ్రదర్ మీరు క్రైస్తవులు గారు, మీరు కూడా మాతో ఈ తైతక్కలేంది ఈ పండగ పబ్బాల్లో
అది అదే ఇది ఇదే బ్రదర్ అంటాం మనం. మరలా చంపేశాం యేసుక్రీస్తుని, మరలా చంపుతున్నాం. నేను ముఖాముఖిగా పౌరుషంతో ఒకే మాట అంటున్నాను, ఉంటే బ్రతుకు, లేకపోతే అరవేళ జీవితంలో పో, అందులో ఉండు. ఉంటే దేవుని కొరకు బ్రతకాలండి. ఎందుకంటే అటు అనుభవించలేక ఇటు అనుభవించలేక దొంగ బతుకు దేనికి చెప్పండి. పోతే అదన్నా అది అనుభవించాలి, పోయి పాతాలనకు పోదాం. ఉంటే దేవుని కొరకు బ్రతికి మన వెనక నలుగురిని బ్రతికిద్దాం. మనం బ్రతుకుతూ మరికొంతమందిని బ్రతికింపజేద్దాం. భక్తి చేత రేకిద్దాం. అది చేయకపోతే చేత కాకపోతే కూర్చుంటే అదే అంటున్నాడు దేవుడు. యోహాను జీవితంలో మనల్ని అడుగుతున్నాడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం చదవడం ఎంత బాగుందో, 30వ వచనం. ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది, పైనుండి వచ్చేవాడు భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడును. ఏవట్నడు చూడండి, పైనుండి వచ్చేవాడు, పైనున్న వాటికి సంబంధించిన వాడు భూ సంబంధి ఏ విషయాల మీద మనసు పెడతాడు? భూ సంబంధమైన విషయాల మీద. నాకు నవ్వు వస్తుందండి, చాలామంది ప్రసంగాలు చేస్తుంటాయి. తప్పదు మరి, అనాలి వయసు తక్కువ అయినా. అందుకే త్వరగా ఎప్పుడు వయసు వచ్చేస్తుందా అని ఎదురు చూస్తున్నాను. అందరినీ కబడ్డీ ఆడేయాలండి, వీళ్ళందరినీ ఆడి ఓడిపోడు, ఈడు ఓడిపోడు, ఆడి ఓడిపోయి ఈడు ఎన్ని రోజులు ఉంటాడు, ఈడు ఉండడు. పాపం చేసిన రోజు ఇంకా చచ్చిపోవడం, ఇంకా మరలేక ఏం లేదు. ఇక బ్రతికితే మరలా దేవుడి కొరకే, లేదంటే లోకంలోనికే. ఎందుకు ఈ కుక్క బతుకు దొంగ నాటకాలు వద్దయ్యి. ఈ రోజు రావాలి. నాకు ఎప్పుడు 10 సంవత్సరాలు వస్తాయని చూస్తున్నా, 40 ఇయర్స్కి. అప్పుడు చూసుకుందాం. ఒక ఆయన ప్రసంగం చేస్తూ అన్నాడండి, క్రైస్తవుడికి శ్రమలు, క్రైస్తవుడికి శ్రమలు, క్రైస్తవుడు శ్రమలు అనుభవించాలి, క్రైస్తవ్యానికి లోకానికి విరోధ క్రైస్తవుడు శ్రమలని, శ్రమలు శ్రమలు అంటూ ఆయన జీవితం చూసి ఒక శ్రమ కూడా లేదండి ఆయనకి. అంటే ఎవరికి ప్రసంగాలు? సమాజానిక. చెప్పే నాకు వర్తించదా? చెప్పే నాకు పనికిరాదా? ప్రసంగం సమాజానికైనా నేను చెప్పేది నాకు కూడా వర్తిస్తుంది. శ్రమలున్నాయి చెప్పి, ఏదండి మన శ్రమలు, మన జీవితంలో శ్రమలే చెప్పండి. మన జీవితంలో ఒక్క శ్రమ సువార్త కొరకు ఒక్క శ్రమ జీవించండి. ఆకలి దప్పులతో ఏ రోజన్నా దేవుని కొరకు ఉన్నావా? నిద్రలేముతో ఎప్పుడైనా దేవుని కొరకు ఉన్నావా? ప్రయాణంలో దేవుని కొరకు అలసిపోయావా? లగ్జరీ లైఫ్ అండి ఈరోజు సేవలో. ఫ్యాషన్ అయిపోయింది ఈరోజు క్రైస్తవ్యం. దేవుని కొరకు బ్రతికితే ఎలా ఉంటారో తెలుసా? ఆఫ్రికా ఖండాన్ని ఎలిగించడానికి ఒక మహాభక్తుడు, ఒక డాక్టర్ కంకణం కట్టుకుని బయలుదేరాడు. ఆయన పేరు డేవిడ్ లివింగ్స్టన్. ఆయన జీవితం ఎలాంటిదో తెలుసా? సేవ అంటే అదే అయ్యా, సేవ అంటే అది. మన ఏరియాలో కూడా మిషనరీస్ ఉన్నారు తెలుసా మీకు ఆ సంగతి? మనమే పోటుగల్ అనుకుంటాం, మనతో వచ్చింది అది. మయం తప్ప ప్రపంచంలో ఎవరు లేడంటాం మనం. విచిత్రం ఏంటో తెలిసి దేవుడు ఒక రోజు అడితే, నువ్వు ఎవడరా అని అడుగుతాడు దేవుడు. ఎవరు కూడా నాకు తెలియదు అంటాడు. అయ్యో నాకు చాలామంది సభ్యులు ఫాలోవర్స్ ఉన్నారంటే, నయ్యే నువ్వు తెలియదు నాకు అంటాడు ఆయన. సిగ్గుపడిపోతామండి ఆ రోజు. డేవిడ్ లివింగ్స్టన్ ఏం చేశాడో తెలుసా? సేవలో ఆయన ఒక డాక్టర్ అండి. ఆయన ఇదిగో నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నేను వచ్చానన్న మాట చేత ప్రేరేపింపబడి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించిందన్న మాట భుజాల మీద వేసుకొని ప్రకృతి ఆరాధికులైన చీకటి ఖండమైన ఆఫ్రికా ఖండానికి బైబుల్ పట్టుకుని పోయాడు ఒక డాక్టర్. తన ఉద్యోగాన్ని రిజైన్ చేసి అనేక ఆత్మలను రక్షించాలని ఒక్కడే బయలుదేరి వెళ్ళిపోయాడండి. వెళుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ పొదల మధ్య ఆయన ప్రయాణం చేస్తూ సువార్త చేయడానికి వెళుతున్నప్పుడు ఒక బలమైన ముళ్ళు ఆయన ఎడమ కంట్లో కూర్చుకుపోయింది. వెనక్కి లాగేసరికి గుడ్డు ముళ్ళుతో పాటు బయటకు వచ్చేసింది. ఇది కథ కాదు, ఆరిన నేల మీద అత సాక్షుల జీవిత చరిత్ర. క్రైస్తవ్యం అంటే ఏంటంటే త్యాగంతోనే ముడిపడి ఉందయ్యా క్రైస్తవ్యం అంటే. అప్పుడే వెలుగు సమాజానికి అందుతుంది. మరలా ప్రయాణం చేస్తూ పోతున్నాడు. ఒక అడుగు మురుగం వేగంగా వచ్చి ఎడమ జబ్బ మీద కొట్టింది, వసిలిపోయిందండి, పనిచేయడం మానేసింది, మాంసం ఊడిపోయింది అంతేక. మరలా వెనక్కి అడుగేయలేదు. నాకెందుకు లగ్జరీలు అయిపోతులు వేసుకుని వచ్చేసి అని అనుకోలేదు ఆయన. మరలా ప్రయాణం చేస్తున్నాడు, వెళుతున్నాడు.
వేగంగా వెళుతున్నప్పుడు ఒక విషసర్పం ఆయన కాలు మీద కాటేసింది. ఒకరు విషసర్పం అన్నారు, ఒకరు ముళ్ళు అన్నారు. ఏదైనా ఎడమ కాలు పనిచేయడం మానేసింది. ఈ ఎడమ భాగం అంతా పనిచేయడం మానేసిందంటే మనమైతే ఏం చేస్తాం చెప్పండి? మనకి విచిత్రమైన కామెంటరీలు వస్తాయి అక్కడ, మనకి విచిత్రమైన వ్యాఖ్యానాలు వస్తాయి. ప్రభువా, ఇక్కడ సేవ చేయడం నీకు ఇష్టం లేదని ఏ విధముగా నాకు తెలియజేయుచున్నావా? వెనక్కి వచ్చేస్తాం. ఆయన ఏమనుకున్నాడు తెలుసా? చావైనా రేవైనా ఈ ఖండానికి వెలుగును నింపే ఇక్కడ నుండి వెళ్ళాలనుకున్నాడు. దేవుని తేజస్సు ఈ చీకట ఖండం మీద వెలగాలని కంకణం కట్టుకున్నాడు. అంటే ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? తన భార్య, తన కూడా డాక్టరే, ఆ వాతావరణానికి తట్టుకోలేక, ఆ పరిస్థితులు అనుభవించలేక, తనతో పాటు సేవలో ఏదలేక చచ్చిపోయిందండి. చనిపోయిన ఆమెని పూడ్చడానికి కనీసం సహాయకులుగా కూడా ఎవ్వరు రాలేదు. ఎందుకంటే ఎవరికప్పటికి జ్ఞానం అవ్వలేదు, దేవుని జ్ఞానం ఎక్కలేదు. తనొక్కడే పోయి తన భార్యను పూడ్చడానికి గొయ్యిని తవ్వి తానే మట్టి వేచి పూడ్చి ఆ సమాధి దగ్గర మోకాలేసి ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? ప్రభువా, నాగిటి మీద చెయ్యేసిన నేను మరలా వెనకకు తిరిగి చూడకుండా ఈ ఖండాన్ని ఎలిగించడానికి నీ శక్తి చేత నన్ను నింపవయ్యా అన్నాడు. ఎక్కడ చేశాడండి మోకాలు ప్రార్థన? భార్య సమాధి దగ్గర. అది సేవ అంటే, అదండి సేవ అంటే, దేవుడికి ఇష్టమైన సేవ. విలియం కేరీ తెలుసు కదా, సేమ్ ఆయన జీవితంలో అదే జరిగింది. మనసుంటే దేవుని బరువు నీకు తెలిస్తే, ఆత్మల భారం నీకు తెలిస్తే, నిలువునా మనం హారిపోతున్నా, నిలువునా మనం కరిగిపోతున్నా, హారిపోవడానికి సిద్ధమైపోతామే తప్ప మరలా నిరంతరం వెలగడానికి వెలుగును మనం కోరుకోమండి. విద్యుత్తు దీపాల లక్షణాలు మనకు వద్దంటాం. బాప్టిస్మిచ్చి యోహాన్ అలానే ఉన్నాడు. అది విలియం కేరీలో మనకు కనబడుతుంది, ఒక డేవిడ్ లివింగ్స్టన్లో మనకు కనబడుతుంది. ఎందరో మహాభక్తులు ఉన్నారండి, చాలా మహాభక్తులు ఉన్నారు. మనమే సేవ చేస్తున్నవారు అనుకోకండి, గొప్ప భక్తులు ఉన్నారు. అందుకే ఒక మంచి మాటను ఉటంకించారు ఐదో అధ్యాయం యోహాను సువార్త. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. ఏమంటున్నాడు చూసారా? అతడు వెలుగుచు ప్రకాశించుచు దీపమై ఉండెను, అతను వెలుగుచు ప్రకాశించుచు అనేకులను వెలిగించుటకు దీపమై ఉన్నాడు. నెక్స్ట్, మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. ఏంటంట? ఆయన వెలుగులో మీరుండడానికి ఆయన మీ కొరకు దహింపబడుతున్న వెలుగుగా జ్యోతిగా ఉన్నాడు. నిరంతరం వెలిగే విద్యుత్ దీపమా చెప్పండి యోహాను? కాదండి, ఆయన కొవ్వొత్తు లాంటి వాడు. ఆయన ఎలా ఆరిపోయాడో తెలుసా? కేవలం దేవుని వాక్యం కొరకే ఆరిపోయాడండి. మీరు బైబిల్ చదివే అలవాటు ఉంటే మీరు ఒక్కసారి అధ్యయనం చేయండి. బాప్తిస్మిచ్చి యోహాను ఆయన జీవితంలో ఒక అద్భుత కార్యం కూడా చేయలేదు, ఒక్కటి. కానీ జనులు తండోపతండాలుగా పట్టణం నుండి అరణ్యానికి వచ్చారు. ఎందుకు? ప్రత్యేకత, జీవితంలో ప్రత్యేకత, దేవుని కొరకు ప్రత్యేకత. ఆయన జీవితంలో ఉన్నది ఏంటండి అంటే ఒకే ఒక్కటి వాక్యం, వాగ్దాటి దేవుని కొరకు. అద్భుత కార్యాలు చేయలేదు, ప్రజలను ఆకర్షించుకోవడానికి రమ్యమైన పదాలు వాడలేదు, తన జ్ఞానము చేత ప్రసంగాలు సిద్ధం చేయలేదు. ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ లోకానికి ఆయన వేరు. మనం చూస్తే బ్రతికేయాలండి, మన బ్రతికే సువార్త వాళ్ళు తెలుసా విషయం? మన బ్రతికే ఒక సువార్త వాళ్ళు. బైబిల్ తెరవడం, విరామం లేకుండా ప్రసంగాలు చేయడం అంత సెకండరీ అయ్యా. ప్రసంగాలు చేసేవారే దేవునికి కావాలనుకుంటే బిలాముకు ప్రసంగం చేయించింది ఎవరితో తెలుసా? గాడితో. ఆయనకు ప్రసంగికులే కావాలనుకుంటే గాడిదలే ప్రసంగికులు అవుతారు. క్రీస్తుని పరిచయం చేయడానికి ఆయన మోసేవారు ప్రసంగికులైతే గాడిదలు ముందు లైన్లో ఉంటాయి.
ఆయన ప్రసంగాలకు పర్మిషన్ ఇస్తే రాళ్ళు సవాల్ చేసేస్తాయి అన్నాడు. అది కాదు ఆయనకు కావాల్సినది. ఆయన ఆదిలో సృష్టించుకున్నది ప్రసంగికులను కాదు, ఆయన ఆదిలో సృష్టించుకున్నది సేవకులను కాదు, ఆయన ఆదిలో సృష్టించుకున్నది ఎవరినో తెలుసా? తన స్వరూపమందున్న వారిని, తన స్వరూపమందున్న వారినే సృష్టించుకున్నాడు. తన లక్షణాలు సమాజానికి కనబడాలనుకున్నాడు, కానీ సేవ మారిపోయిందండి. బాప్తిస్మిచ్చి యోహాను వెలుగుతూ అనేక మందిని వెలుగుస్తూ దేవుని కొరకు మారిపోయాడు. ఈరోజు నిన్ను నన్ను అడుగుతున్నాడు దేవుడు, నూనె సిద్ధం, అగ్ని సిద్ధం, ఎలిగే ఒత్తిగా నువ్వు వస్తావా అని అడుగుతున్నాడు. వస్తావా? దమ్ముంది ఆయన కొరకు వెలిగిపోవడానికి, ఆయన కొరకు ఆరిపోవడానికి రాగలవా? యోహాను చూస్తే మనల్ని సవాల్ చేస్తున్నాడు, ఒక డేవిడ్ లివింగ్స్టన్ మనల్ని సవాల్ చేస్తున్నాడు, ఒక విలియం కేరీ మనల్ని సవాల్ చేస్తున్నాడు. ఇదిగో నూనె సిద్ధముగా ఉన్నది, అగ్ని సిద్ధముగా ఉన్నది, పరిశుద్ధాత్ముడు మనల్ని వెలిగించడానికి. వెలిగే ఒత్తుగా నువ్వు వస్తావా? దేవుని కొరకు ఎదగడం అంటే సమాజానికి పరిచయం కాదు సుమా, అది గుర్తుపెట్టుకోండి. దేవుని కొరకు ఎదగడం అంటే అనేక మందిని మన ద్వారా బ్రతికింపు చేయటం. దేవుని కొరకు బ్రతకడం అంటే మనల్ని చూసి అనేక మంది బ్రతకడం, మనల్ని చూసి అడిగిపోతున్నారు అనుకోండి. ఆ రోజే మనం మరలా యేసుక్రీస్తుని సిలువేసేసాం. విలియం కేరీ ఈ మాటకు సరిపోతాడండి. అతను ఎలుగుతూ అనేక మందిని వెలిగించాడు. ఆయన భారతదేశాలకు వచ్చే సమయానికి భారతదేశం యొక్క సంస్కృతి మనకు తెలుసండి. స్త్రీలను చదువుకోనివ్వలేదు, స్త్రీల యొక్క ఇష్టాలతో పని లేదు. మనోధర్మ శాస్త్రం ఉంది కదండి, ఎంత విచిత్రం అంటే మనోధర్మ శాస్త్రాన్ని బిఆర్ అంబేద్కర్ గారు తగలబెట్టినా బహిరంగంగా, గుండుల్లో మాత్రం భారతీయుడికి మనోధర్మ శాస్త్రం పనిచేస్తూనే ఉంది. ఇంకా అదే కులకచ్చి, అదే వ్యక్తి పోరాటం, అదే ప్రాంతీయ పోరాటం, అదే స్త్రీ యొక్క పురుషుని యొక్క భేదం బహిరంగంగా మనోధర్మ శాస్త్రం తగలబడింది, లోపల మాత్రం ఇంకా మనోధర్మ శాస్త్రం బ్రతికే ఉంది. అది క్రైస్తవుల్లో కూడా బ్రతుకుంది, అది సంఘంలో కూడా పనిచేస్తుంది. విలియం కేరీ వచ్చింది దేనికో తెలుసయ్యా? దానికి పులిస్టాప్ పెట్టడానికి. ఆయన వచ్చే సమయానికి బెంగాల్ రాష్ట్రం కలకత్తా, ఇప్పుడు కోల్కత్తా ఎలా ఉందో తెలుసా? విష సంస్కృతితో ఉందండి, నాశనమైపోతుంది. దేవుని చేత ప్రేరింపబడి లండన్ నుండి వాడకి ప్రయాణం చేసి 4 నెలలు వచ్చాడు మహనీయుడు. వచ్చి ఆయన కంకణం కట్టుకున్నది ఏంటో తెలుసా? సువార్త చేయడానికి ఈ దేశపు భాషలు నేర్చుకుంటానన్నాడు. నువ్వు భాష ఏమి నేర్చుకోవద్దు, బైబిల్ నేర్చుకో దమ్ముంటే, బైబిల్ నేర్చుకో దమ్ముంటే, బ్రతుకులో బైబిల్ జీవించు. ఆయన 40 భాషలు నేర్చుకున్నాడు సువార్త చేయడానికి. నీకు బైబిల్ భాష నీ నోటంట వస్తుందా? బూతులు వస్తాయి మన నోటంట, వికారమైన భాష వస్తుంది మన నోటంట, బైబిల్ పదజాలం మన నోటంట వస్తుందా? 40 భాషలు ఆయన నేర్చుకొని ఆయన సేవలో కూడా డేవిడ్ లివింగ్స్టన్కి ఏం జరిగిందో ఆయనకి అదే జరిగిందండి. తన భార్య వద్దండి, అంటే సేవ ఎక్కడ ఉండన్నా చేయొచ్చు కదండి, అక్కడికే పోవాలా సేవ చేయడానికి అంది మెల్లగా. అక్కడ నుండి మనం లండన్ నుండి కూడా సొసైటీని డెవలప్ చేయొచ్చు, బైబిల్ సొసైటీని. మనం అక్కడే భారతదేశానికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. లేదమ్మా, సేవ చేయడానికి ఎవరొకరు వెళ్ళాలి, ఆ ఒకరు మనమే కావాలన్నాడు. భార్య మీద ప్రేమతో, భర్త మీద ఉన్న గౌరవంతో ఒకరిని ఒకరిని కాదనుకోలేక ఇద్దరు కలిసి ప్రయాణం చేసి వచ్చారు. చిన్న పిల్లలండి, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఆ వాతావరణం తట్టుకోలేక, ఆ దోమల తాకిడి తట్టుకోలేక బాబుకి జ్వరం వచ్చి చచ్చిపోయాడు. తన బిడ్డ చచ్చిపోయిందండి. ఎంతో ప్రేమగా పెంచుకున్న తన భార్య కళ్ళ ముందు తన గర్భాణం పుట్టిన బిడ్డే చనిపోయేసరికి తన మైండ్ అప్సెట్ అయిపోయింది, పిచ్చిదైపోయిందండి. అప్పటికి ఈయన ఎక్కడున్నాడో తెలుసా? భాషలను తర్జుమా చేస్తున్నాడు బైబిల్ని. అండి వినాలండి, ఇవన్నీ వినాలి మీరు. సేవలు ఇవన్నీ చాలా అవసరం మనకి. మన చుట్టూ ఉన్నవారిని, మన పక్కన ఉన్నవారిని చూడకండి. వీళ్ళు ఇంకా పాస్ అవ్వలేదు, వీళ్ళు ఇంకా పరిగెట్టలేదు. వీళ్ళు వీళ్ళని చూడొద్దు, మనకన్నా ముందు పరిగెట్టిన మహాభక్తులు ఉన్నారు, వారిని చూడండి. వీళ్ళని చూస్తే మనం కూడా పడిపోతాం. ఆయన తర్జుమాలు చేస్తున్నప్పుడు ఉటాఉటిని ఒకడు పరిగొట్టుకొచ్చి వచ్చాడు. హలో సార్, విలియం కేరీ గారు మీ బిడ్డ చనిపోయారండి. అవునా? కొప్పుకొనిపోయాడు.
అక్కడికక్కడే తర్జుమాన్ ఆపి తాత్కాలికంగా పరిగెట్టుకు వెళ్ళి మరలా వచ్చాడు. మరలా పిడుగు లాంటి వార్త, మీ భార్య వింత వింత శాస్త్రలు చేస్తుందండి అంతే. ఏమైంది? మైండ్ చెడిపోయింది. మరలా పరిగెట్టాడని గ్రంథాలు అయి ఉండండి. ఏ విధముగా తను వాదార్థమన్న నువ్వు ఎవరని అడుగుతుంది? మనమైతే ఏం చేస్తాం చెప్పండి? అప్పటికప్పుడే ఫ్లైట్ టికెట్లు బుక్ చేయడము లేదా ప్రయాణం చేయడం ఏదో విధంగా వెనక తిరిగి వచ్చేస్తామండి మనం. విలియం కేరీ ఏదో విధంగా బాగు చేయడానికి కుటుంబాన్ని ప్రయత్నం చేశాడు. ఓదార్చాడు, నువ్వెవరు ఉంది? సేవ చేస్తున్నాడు, తానే సేవ చేసుకుంటున్నాడండి భార్యకి. తానే అన్నం తినిపిస్తున్నాడు, స్నానం చేపిస్తున్నాడు, బట్టలు మార్పిస్తున్నాడు. తన మైండ్ మాత్రం సెట్ కావట్లేదు. ఆ మానసిక దుఃఖంతోనే మరలా గ్రంథాలయానికి పోయి రాస్తున్నాడు. ఈలోపు తను చూసేవారు కూడా ఎవరు లేరు సరిగ్గా. అక్కడికి పరిగెడుతున్నాడు, ఇక్కడ పరిగెడుతున్నాడు, అక్కడ పరిగెడుతున్నాడు, ఇక్కడ పరిగెడుతున్నాడు. గ్రంథాలయంలో కూర్చొని తర్జుమాలు చేస్తున్నప్పుడు మరలా పిడుగు లాంటి వార్త, మిస్టర్ విలియం కేరీ మీ భార్య చనిపోయిందయ్యా అని. మీ భార్య చనిపోయిందయ్యా అన్నాడు. తను రాస్తున్న ఆ కర ఆ పేపర్లన్నీ కన్నీళ్ళతో తడిచిపోయాడు. అక్కడే ఆపి పరుగు పరుగును బయలుదేరి బయలుదేరి ఇంటికి వచ్చేసరికి మరలా పిడుగు లాంటి వార్త, గ్రంథాలయం తగలబడిపోయింది అని. ఎన్నండి, ఎన్ని బాధలండి! ఒకటా రెండా? ఒక బాధ వెనక ఒకటి, ఒక శ్రమ వెనక ఒకటి, ఒక బరువు వెనక ఒకటి, ఒక దాని వెనక ఒకటి. వస్తూనే 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 ఉన్నాయి. కన్నీళ్ళ దిగమింకుంటున్నాడు. అటు గ్రంథాలయానికి పోవాలా, ఇటు నా భార్యను పూడ్చుకోవడానికి గోతుకు పోవాలా, ఎటు పోవాలో తెలియని పరిస్థితి. అటు పరిగెడుతున్నాడు, ఇటు పరిగెడుతున్నాడు, అటు పరిగెడుతున్నాడు, ఇటు పరిగెడుతున్నాడు. పూర్తిగా తర్జుమా కాగితాలన్నీ కాలిపోయాయి. తన భార్యను పూడ్చడానికి మత సంస్కృతి కలిగిన భారతీయులు ఒక్కడు కూడా సాయం చేయలేదు. ఎందుకంటే మైలు ఏదో చెబుతారు కదండి, అంటుకోకూడదని చెబుతారు కదా, ఒక్కడు కూడా సాయం చేయడానికి రాలేదు. ఆయనే తన భుజాల మీద భార్యను మోసుకొని పెరటికి ఆవలకు తీసుకుపోయి తానే గొవ్వు కొయ్యతో మట్టి పూడ్చి మోకాలు వేసి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈ బాధను భరించే ధైర్యాన్ని నాకు ఇవ్వవయ్యా, ఈ సేవలు చేయాలనుంది నాకు అన్నాడు. చూసారా, నీ కొరకు ఆరిపోవడానికి భారతదేశానికి వచ్చాను నేను. మరలా వెనక్కెళ్ళను ప్రభువా, చావైనా రేవైనా ఇక్కడే నా జీవితం ఇక్కడే ముగిసిపోవాలనుకున్నాడు. మరలా పోయాడు. మరలా నేను తర్జుమా చేస్తాను. అలా వచ్చిందండి బైబిల్ మన చేతిలోనికి. అలా మారిందండి భారతదేశపు సంస్కృతి. ఎన్నో శాసనాలు చేశాడు, ఎన్నో రాయితీలు ఇచ్చాడు, స్త్రీని చదువుకునేలా చేశాడు. ఈరోజు స్త్రీ హక్కుల చేత బ్రతకడానికి ఆయనే కారకుడయ్యాడు. ఆయన మాత్రం తెర వెనక్కి గెంటేశారు. తెర మీదకి లోక సంబంధమైన వ్యక్తులు సమాజానికి వచ్చారు. అయినా కోరుకోలేదు క్రైస్తవుడు. క్రైస్తవుడు కోరుకున్నది ఒకే ఒక్కటి, వీరి ఆత్మలో ఎలా అయినా సరే రక్షింపబడాలి. ఎంతగా సాహసానికి ఒడిగట్టారో తెలిసా వారు? బైబిల్ తప్పు, బైబిల్ తప్పు, బైబిల్ తప్పు అన్న భాష ఇప్పుడే కాదు, అప్పుడే గొంతెత్తరుస్తున్నప్పుడు. ఏ గ్రంథం రైటో, ఏ గ్రంథం తప్పో మీకు తెలియాలంటే మీ గ్రంథాన్ని కూడా ఇంగ్లీష్లోనికి ట్రాన్స్లేషన్ చేస్తానని వారే ట్రాన్స్లేషన్ చేశారు. మళ్ళా ఇప్పుడు రెండూ చదవండి, ఏది బాగుందో చెప్పండి అన్నారు. ఇంత పుట్టడు దుఃఖంలో దేవుని కొరకు వెలుగుతూ వెలుగుతూ ఆరిపోయిన ఒత్తులండి వారంతా. అది సేవ, అది శ్రేష్టమైన సేవ. అది బాప్తిస్మ ఇచ్చి యోహాను ఉన్నాడు, భక్తులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. గలలీయ యువకులండి వారు. వారికి ఏం తెలుసండి? దేశాలు దేశాలు తిరిగి చావనైనా చస్తాము కానీ వెనకడుగైన అన్నారు. మీ అత్తకు బాగలేదయ్యా, మీ పిల్లలకు బాగలేదయ్యా, నీ భార్యకు బాగలేదయ్యా అన్న, అవన్నీ సెకండరీ. లోకం బాగలేదన్నారు వారు. సమాజాన్ని బాగు చేయాలన్నారు. నాశనానికి జోగుతున్న లోకాన్ని రక్షించడానికి మమ్మల్ని వెలుగుగా నిలబెట్టాడు ఆయన. ఎలుతూ వెళుతూ ఈ వెలుగులో మేము ఆరిపోవాలన్నాడు. ఒక మంచి పాట చూడండి, మరలా కలుసుకుందాం. ఒక్కసారి చూడండి మంచి పాట ఇది. క్రీస్తు త్యాగాన్ని మరవలేనిది, కలలోనైనా ఇలలోనైనా. ఆయన పడిన బాధ, మన కొరకు కార్చిన ప్రతి రక్తపు బొట్టు, ఒక త్యాగం, ఒక దృశ్యరూపం. ఒకసారి చూడండి, మళ్ళీ కలుసుకుందాం. యోహాను సువార్త
ఐదో అధ్యాయం 35వ వచనం, యోహాను సువార్త 5:35. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమయుండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. ఆయన ఏ జీవితాన్ని కోరుకున్నాడు తెలుసా? యేసుక్రీస్తు ఏ జీవితాన్ని అయితే కోరుకున్నాడో ఆయన అదే జీవితాన్ని కోరుకున్నాడంటే, పట్టణపు వాతావరణంలో సమాజంలో కలిసిపోవాలనుకోలేదు ఆయన, సమాజానికి వేరుగా బ్రతికాడు ఆయన. ఆయన ఏమైనా బట్టలు వేసుకుంటే ఎవరైనా తిడతారా చెప్పండి ఆయన్ని? అందరిలా నిలువుటంగీలు వేసుకుంటే ఎవరైనా అడుగుతారా చెప్పండి ఆయన్ని? అడగరు. ఎందుకండి మీకు ఈ ప్రత్యేకత అంటే, నేను దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన వ్యక్తిని అన్నట్టు. మీరు తిండి కూడా ఏంటండి అందరూ తిన్న తింట్లా అంటే, నేను ప్రత్యేకింపబడిన వాడిని అన్నట్టు. తిండిలో కూడా మాదిరి జీవిస్తున్నారు, కట్టుకునే బట్టల్లో మాదిరి జీవిస్తున్నారు, నడిచే నడకల్లో మాదిరి జీవిస్తున్నారు, నివసిస్తున్న ప్రాంతంలో మాదిరి జీవిస్తున్నాడండి బాప్తిస్మ ఇచ్చే యోహాను. మనము ఇవన్నీ చిన్న చిన్న విషయాలు అనుకుంటామండి. ఈరోజు క్రైస్తవ్యాన్ని చూస్తుంటే ఫ్యాషన్ డిజైనింగ్ కన్నా ఎక్కువైపోయారు. యోహాను చేయలేక అనుకుంటున్నారా? పౌలు ఏమన్నాడో తెలుసా? ఒక సహోదరుడికి నేను తింటున్న తిండే ఇబ్బందికరంగా ఉంటే వాడి కొరకు మాంసం మానేస్తానన్నట. నువ్వు మానగలవా? నా నడవడికి బాగోకపోతే, ఈ మార్గాన్ని వెళ్ళడం ఒక విశ్వాసకి ఇష్టం లేకపోతే నేను మానేస్తానన్నాడు. ప్రసంగం చేస్తానన్నా దాని మీద మన రెఫరెన్స్లు ఎదుగుతాం. మనం ఎందుకు వెళ్ళకూడదు అని, ఎందుకు తినకూడదు అని, అన్నీ అందరికీ అర్థం కావండి. కొన్ని బ్రతుకులోనే మనం చూపించాలి, కొన్ని బ్రతుకులోనే మనం నేర్పించాలి. తింటున్న తిండిలో, కట్టుకుంటున్న బట్టలో, ప్రతి విషయంలో మాదిరి అండి క్రైస్తవ్యం అంటేనే ఒక రోల్ మోడల్గా ఉండాలి. మనల్ని చూసి సమాజం బ్రతకాలనుకోవాలి. అదేనండి దేవుని తేజస్సు. సమాజానికి మనం అందించాల్సిన వెలుగు అదే. మనం ఆర్పిస్తున్నాం మనం క్రియలు చేత. యోహాను అలా చేయలేదట, ఊరికి ఎలుపులు పోయాడట. ఎలుపులకు పోయిన ఆయన్నే ప్రజలు ఎదుక్కుంటూ వెళ్ళారు. ఏముంది ఆయన దగ్గర? ఆయన జీవితంలో వాక్యం ఉందన్నాడు డాక్టర్ లూకా గారు. ఏమన్నారు చూడండి, 3వ అధ్యాయం లూకా సువార్త త్వరగా 3వ అధ్యాయం 2వ వచనం. ఉన్న కాలమున అరణ్యములో ఉన్న జకరియ కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చను. వాక్యము ఆయనతోనే ఉంది, వాక్యము ఆయనలో ఉంది. వాక్యాన్ని ఎదుక్కుంటూ ప్రజలే వచ్చారు. ఆయన ఏం చేశాడు? రిక్వెస్ట్ గాస్పల్ చెప్పాడు. ఆయన ఏమన్నాడు? సర్ప సంతానమా అన్నాడు. ఏమన్నాడు ఆయన? అధికారిని గద్దించాడు ఆయన. ఏమన్నాడు ఆయన? రాజీపడే బోధ చేయలేదు. ఎందుకంటే ప్రజలు మెచ్చుకుంటే ఎంత, మెచ్చుకోకపోతే ఎంత. అధికారులు నాకు సంజేసి చెబితే ఎంత, అధికారులు నాతో స్నేహభావం ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత అనుకున్నాడంటే, దేవుని మాటకే నేను నిలువునిస్తానన్నాడు. మనమండి పేదవారికైతే డిమాండ్ గాస్పల్ చెప్తాం, గొప్పవారికైతే అది కాదండి అండ్ రిక్వెస్ట్ గాస్పల్ చెప్తాం. దేవుని మాటకి విలువ తగ్గించేది మనమే. రాజుకైనా ఒకలానే చెప్పాలి, పేదవానికైనా ఒకలానే చెప్పాలి. దేవుని మాటలో దైవావేశం తగ్గకూడదండి. మన ఆవేశాన్ని చొప్పించకూడదు. మన యుక్త ప్రవర్తనతో అనేక మంది నోటి మీద వేలేసుకోవాలి. అది క్రైస్తవ్యం. బాప్తిస్మిచ్చి యోహాన్ని ఎవరు ఏం అనలేకపోయారు తెలుసా? ఒకరోజు యేసుక్రీస్తు వారే ఆయన మీద కౌంటర్ చేస్తున్నప్పుడు ఎవరిని కౌంటర్గా పెట్టారో తెలుసా మధ్యలో? ఆయన యోహానునే. అయితే యోహాను ఎలా బాప్తిసం ఇచ్చాడన్న, యోహాను పేరు ఎత్తేసరికి అందరూ సైలెంట్ అయిపోయారు. ఎందుకు? ఎందుకో చెప్పండి. ఆయన బ్రతుకు అలాంటిది. ఒకవేళ ఏం తేడా మాట్లాడినా ప్రజలకు ఆయన జీవితం తెరిచిన పుస్తకం. ఏమనినా ఆయన జీవితం అందరికీ తెలుసు. ఈరోజు మన జీవితాలు డయాస్ మీద ఒకలా ఉంటాయి, డయాస్ దిగితే ఒకలా ఉంటాయి. నన్ను అడిగితే యాక్టర్ల కన్నా పెద్ద యాక్టర్లండి క్రైస్తవులు.
పెద్ద యాక్టర్లు ఎండి తెరనే షేక్ చేస్తారు తెలుసా మనవాళ్ళు. వాళ్ళకు కొన్ని కొన్ని రావు, మనవలకు అన్నీ వచ్చు, అందరిని ఎలా పడగొట్టాలో తెలుసు. దేవుడికి నటించేవాడద్దు, నువ్వెక్కడెలా ఉన్నావో అక్కడ అలానే ఉండాలి. ఎక్కడెలా బ్రతుకుతున్నావో అన్ని దిక్కులను అలానే బ్రతకాలి, ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని సందర్భాలు. యోహాను జీవితం గవిని వెలుపలకు పోయాడు, గవిని వెలుపలకు పోయాడు, గవిని వెలుపలకు పోయాడు. యేసుక్రీస్తు కూడా గవిని వెలుపలకు పోయే మనల్ని అక్కడికి రమ్మన్నాడు. ఎబ్రయలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎబ్రయలకు రాసిన పత్రిక 12:13 కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిన వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనమాయన నిందను భరించుటకు శిబిరము వెలుపలకి ఆయన యొద్దకు వెళ్ళుదము. పట్టణానికి వెలుపల గవిన వెలుపలకు పోయి గవిన లోపల ఉన్న వారిని రక్షించడానికి బయటకు పోయి రక్షణ భాగ్యాన్ని కలగజేశాడండి. యోహాను కూడా అంతే. మనల్ని కూడా సిలువ ఎక్కడికి పిలుస్తుందో తెలుసా? మనల్ని కూడా సిలువ ఎక్కడికి రమ్మని పిలుస్తుందో తెలుసా? ఈ వాతావరణానికి బయటకు రమ్మంటుంది. మనం అంటే పట్టణం వదిలేలిపో మన కాదు, ఈ సంస్కృతికి దూరంగా ఉండమంటుంది, ఈ లోకాశని చంపేయమంటుంది, ఈ లోకంతో కలవద్దంటుంది, ఈ సమాజానికి, ఈ యొక్క సమాజ సంస్కృతికి బయటకు వచ్చి ఆయన సిలువ దగ్గర నిలబడమంటుంది. అట్టి సేవ చేసేవారు ఆయన కావాలి. ఒకరోజు నా జీవితంలో చిన్న ఇన్స్టిట్యూట్ మొన్నే జరిగింది. ఆ పెద్ద ఆయన చూస్తే సిగ్గేసిందండి నిజంగానే. హైదరాబాద్ సెమినార్ రావడానికి మా ఊరు పోయి బ్యాగ్ చదువుకుందామని వెళుతుంటే రాజమండ్రి నుండి సామలగట్టుకు పోయే మధ్యన ఒక ఊరు ఉంటుంది, దాని పేరు రంగంపేట అంటారు దాన్ని. ఆ మార్గం మధ్యలో కరెక్ట్గా 1:30 ఆ టైంలో అంటే ఆ వృద్ధునికి 80 సంవత్సరాలు ఉంటాయి. తలంతా తెల్లగా పండిపోయింది, తెల్లటి వస్త్రాలు. ప్రతి వెహికల్ని ఆపుతున్నాడు, ఎవ్వడం ఆపట్లేదు. ఎందుకంటే ఈ మధ్య పాస్టర్లను చాలా తక్కువగా చూస్తున్నారు కదండి. పెద్ద ఆయన ఎవరు ఆపట్లేదండి. నా ముందే ఒక పల్లి వెలుగు బస్సుకు వెళ్ళింది, అది కూడా ఆపలేదు. ఎందుకంటే బహుశా వాడికి పాస్టర్లు నచ్చరేమో. వెంటనే వదిలేపోయాడు. ఆ తర్వాత బస్సు వెనక నేనే వెళ్తున్నాను. నాకు అర్థమైంది, ఈ పెద్ద ఆయన ఖచ్చితంగా పాస్టరే అని. బండి ఆపాను, సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలి? సామర్లకోట వెళ్ళాలి నాయన. అక్కడికైనా సార్? లేదయ్యా, కాకినాడ వెళ్ళాలి. దేనికి సార్? ప్రసంగం చేయడానికి. వయసు ఎంత? 80 సంవత్సరాలు అండి. 80 సంవత్సరాల వృద్ధుడు మండుటెండలో మిట్ట మధ్యాహ్నం వేళ నిలబడి భోజనం కూడా చేయకుండా ఎక్కడికి బయలుదేరుతున్నాడో తెలుసా? సువార్త చేయడానికి. అడిగా, సరే మీరు మొదటి నుండి ప్రసంగికులేనా సేవకులేనా? అడిగితే, లేదు నాయన, నేను ఏజెన్సీలో డాక్టర్గా పనిచేసేవాడిని అన్నట్టు. రాజవమ్మంగి రంపచోడవరం ప్రాంతంలో 7 సంఘాలు కట్టాను ఆయన. నేను దేవుని వాక్యం నాకు తెలిసిన తర్వాత సేవకి నా జీవితాన్ని అంకితం చేసి 7 సంఘాలు నిలబెట్టాను. మీరుంటున్న ప్రాంతంలో కూడా నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు వచ్చి కూడా సేవ చేస్తారు, నేను కూడా సేవ చేస్తున్నాను, సేవ చేయడానికి వెళ్తున్నాను అన్నాడు. నాకు డౌట్ వచ్చింది, సార్ బస్సు ఎందుకు ఆపలేస్తారంటే, ఆపడిన ఆయన బస్సు అన్నట్టు. ఎందుకండి అంటే, నాకు అలా నీళ్ళు వచ్చేసాయండి. నేను బయలుదేరుతున్నప్పుడు ప్రార్థన చేసుకున్నాను. ఈ రంగంపేటలో ప్రసంగం అయిన తర్వాత, తండ్రి ఈ ప్రయాణంలో నీ పిల్లల్ని నాకు తోడుగా పంపు అని. ఆ ప్రార్థనకి జవాబు ఎవడో తెలుసా? ఈడే, నేనే. ఆ వేగంగా బయలుదేరి వెళుతున్నప్పుడు చూసేసరికి నా కంటి నీళ్ళు తట్టుకోలేకపోయానంటే, ఆయన అన్న మాట ఏంటో తెలుసా? దానికి జవాబు నువ్వేనా ఆయన అన్నాడు. నేను ఓపెన్ అయిపోయాను, నేను కూడా సువార్తకునే సార్ అని. చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు, చాలా హ్యాపీ ఫీలే. అందుకాడు బస్సు ఆపలేదు, నువ్వు ఆపావు అన్నట్టు. దేవుడు నిన్ను పంపించండి ఆయన. సరే ఎక్కడికి వెళ్తారు సార్? సువార్త ఎక్కడికి వెళ్తే అక్కడ దించుతాను. లేదు నాయన, నన్ను సామర్కొట్లో దించే. డబ్బులు ఇచ్చినా ఇచ్చుకోలేదండి, 1 కాగితాలు నాకు వద్దన్నాడు. 2,000 రూపాయల కాగితాలు, కనీసం నా కొరకు జ్యూస్ అయినా తాగండి. ఓకే, అది వస్తాను. లేదు
నడి బజార్లు అక్కడ నిలబడి ఏం చేశాడో తెలుసా? సువార్తికుని అంటున్నావు కదా, గవర్నమెంట్ ఎంప్లాయీ అని అన్నావు కదా, నాయనా నీ కొరకు ప్రార్థన చేస్తాను, తల దించరా అన్నాడు. రా అన్నం పర్లేదు, వయసు అంత ఉంది అక్కడ, అక్కడే ఆ జ్యూస్ షాప్ పక్కనే తలదించమన్నాడు. తలదిస్తుంటే విచిత్రంగా అందరూ చూస్తున్నారంటే, నేను ఒకటి అనుకో పోకోడి ఇలా చూస్తే చూడండి రా అనుకున్నాను అత్తే, మీరు ప్రార్థన చేయండి పెద్ద ఆయన. ప్రార్థన చేశాడండి, నిండు ప్రార్థన చేశాడు, సేవలో బలంగా నమ్మకంగా సేవ చేసేయని, నేను మరలా కలుస్తాను వచ్చి అన్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నాను. ఇంకా బ్రతుకున్నాయండి దేవుని కొరకు ఎలిగే కొవ్వొత్తులు ఇంకా ఉన్నాయి ఆరిన్ నేల మీద. దేవుని కొరకు బలంగా సేవ చేస్తున్న వారు ఇంకా ఉన్నారు, మనమే అనుకోకండి. దేవుని కొరకు ఉన్నతంగా సేవ చేస్తున్న మహాసేవకులు ఉన్నారు, వారి కాలు గోటుకు కూడా మన సరిపో మనం ప్రసంగాలే చేస్తున్నామండి. వారు సేవలో దేవుణ్ణి అనుభవిస్తున్నారు, వారు సేవలో దేవుణ్ణి కన్యలతో చూస్తున్నారు. ఒకరోజు పౌలు ఇలానే సమాజానికి కనబడ్డాడు. ఒకరోజు పౌలు గారు గుర్రం వేసి వస్తే సెలబ్రిటీలా కనబడేవాడు, అదే పౌలు సువార్త చేస్తూ వస్తే పౌలు నిక్కరించారు. ఏమన్నారో తెలుసా? చూడండి, ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, క్షమించండి రెండవ పత్రిక, 6వ అధ్యాయం మొదటి వచనం నుండి, కాగా మేము దేవుని పనివారమై మేము పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మును వేడుకొనుచున్నాను. ఈయన ఎవరండి? అపోస్తులుడు. ఎవరికి? అన్యజనులకి. డిమాండ్ చేయొచ్చిన ఏం చేస్తున్నాడు? ప్లీజ్ అంటున్నాడు, బతిములు అడుకుంటున్నాడట. మనం ఎలా తయారేమో తెలుసా? దాసులుగా ఉండాలంటే యజమానులు అయిపోతున్నాం మనం. దాసులుగా సేవ చేయండి అంటే అజమాయిషీ చేస్తున్నాం సంఘం మీద, తప్పు చేస్తున్నామండి మనం. ఒక పని ఒక యజమానుడు అప్పగిస్తే పనిలో మనం ఒదిగి ఉండాలి, యజమానుల్లో మనం వ్యవహరించకూడదు. పౌలు చూడండి, అన్యజనులకు అపోస్తుడుకున్న ఈయన ఏమంటున్నాడు తెలుసా? కేవలం మేము చేస్తున్న సేవ కూడా దేవుని కృపను బట్టే మేము చేసే సేవ, ఆ కృపను బట్టి మిమ్మల్ని బతుకు నడుతున్నాను, ఆ కృపను మీరు దూరం చేసుకోవద్దు అన్నాడు. కొరింథీ సంఘాన్ని ఎన్ని విధాలుగా తిట్టాలో అన్ని విధాలుగా తిట్టొచ్చండి, ఎందుకంటే అన్ని తప్పులు ఉన్నాయి సంఘంలో. కొరింథీ సంఘాన్ని ఎన్ని తప్పులుగా పైకి తెర మీదకి తీసి తిట్టాలన్నా తిట్టచ్చు, అన్యజనుల్లో కూడా జరిగినవి కొరింథీ సంఘంలో జరుగుతున్నాయి. అయినా ఆయన ఏమంటున్నాడు తెలుసా? ప్లీజ్ దేవుని కృపకు దూరంగా వద్దు అంటున్నాడు. అది సేవ. ఇంకేమంటున్నాడు చూడండి, అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటుని అని ఆయన చెప్పుచున్నాడు. అదే మాకు ధైర్యం, మీకు ధైర్యం అంటూ, ఇదిగో ఇప్పుడు మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము, మా పరిచర్య నిందింపబడుకుండు నిమిత్తము ఏ విషయంలోనైనను అభ్యంతరం ఏమీ కలుగ చేయక శ్రమల యందును ఇబ్బందుల యందును ఇరుకుల యందును దెబ్బల యందును సరసాలలోను అల్లరలలోను ప్రయాసములలోను జాగరములలోను ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోను. ఇన్నున్నా ఏముండాలట? పవిత్రత ఉండాలి. నేను దేవుడి కొరకు ఉపవాసం ఉన్నా 40 రోజులంటే కుదరదు, పవిత్రత ఉండాలి. దేవుడి కొరకు జాగరాలు చేస్తున్నానంటే కుదరదు, పవిత్రత ఉండాలి. ఇన్ని ఉన్నా ఒదిగి ఏమంటున్నాడో చూడండి, జ్ఞానముతోను దీర్ఘశాంతముతోను దయతోను పరిశుద్ధాత్మ వలనైన నిష్కాపటమైన ప్రేమతోను సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతా ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెచ్చుకొనుచున్నా. ఎందుకంటే ఇంత యథార్థంగా సేవ చేస్తున్న వాడిని ఎవడో మెచ్చుకోడు గనక, ఇంత నిక్కర్సగా బ్రతుకుతున్న వాడిని ఎవడో మెచ్చుకోడు. అదే జేమ్స్ అన్నవాడు ఫ్లైట్లో దిగాడు అనుకోండి, ఇది జరిగిపోదు. వాడే బెంజ్ కారులో వచ్చాడు అనుకోండి, ఇది జరిగిపోదు. నటించేవాడు లోకానికి కావాలి, ఒదిగుండేవారు లోకానికి వద్దు, పేద సేవకులు లోకానికి వద్దు. వారు ఏంటండి
ఫుడ్ మెను అదరగొట్టేసాం అనుకోండి, సాయంత్రం ఇది రావాలని, అమ్మ ఆయన చాలా గొప్ప సేవకులండి అంటాం. మాకు ఇలాంటిది ఉండాలన్నాం అనుకోండి, ఆయనకు చాలా గొప్ప సేవకులండి. మనం తినేసేవాడే మన గొప్ప కనబడతాడండి, మనతో కలిసి ఉన్నవాడు మనకు చాలా తక్కువ కనబడతాడు. అందుకే అన్నాడు పౌలు, మమ్మల్ని ఎవడో మెచ్చుకోడు, మేమేంటో మాకు తెలుసు, మమ్మల్ని నడిపిస్తున్న దేవునికి తెలుసు అంటూ ఏమంటున్నాడో చూడండి, ఎంత మంచి మాటలండి. మేము మోసగాండ్రమైనట్లుండి ఎలా ఉన్నాడట, నిజాయితీగా సేవ చూస్తున్న ఆయన సమాజానికి ఎలా ఉన్నాడు, మోసం చేసేవాడు. మోసం చేసే పరిసరు శాస్త్రులు ఎలా ఉన్నారు, ఘనాపాటిలో ఉన్నారు. ఈయన మాత్రం వారి దృష్టికి మోసగాళ్ళ కనబడుతున్నాడు. ఇంకా సత్యవంతులము తెలియబడని వారమైనట్లుండి బాగుగా మేము దేవునికే తెలియబడిన వారము, చనిపోవుచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడి వారమైనట్లుండి ఇదిగో చంపబడని వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్టుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించి వారము, ఏ విషయములోనూ లేమి లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారు. మాకు సమస్త ఘనత ధైర్యం మహిమ మమ్మల్ని ఆదుకుని నడిపించేవాడు ఒకే ఒక్కడు దేవుడు. ఆయన తేజస్సు, ఆయన మహిమ, ఆయన కృప, అదే మా సేవకి బలం అన్నట్టు. ఆయన ఎంతగా ఒదిగిపోయాడంటే, ఇదిగో సహోదరుని రక్షించడానికి మీకు అభ్యంతరం అయితే నేను మాంసం మానేస్తానన్నాడు, ఫుడ్ మానేస్తానన్నాడండి. మనం రిఫరెన్స్లు ఇస్తాం, ఆ నాన్ వెజ్ తినకూడదని ఎక్కడుంది, చెప్పు 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 అంటాం. జ్ఞానం ఎక్కువైపోయిందండి, అందుకే పదే పదే ఈ మధ్య అంటున్నమాట, ఒరే మీరు కయ్యంలా ఉండకండ్రా అని దేవుడు అంటే, బైబిల్ ఎలా తిరిగేసాం, కయ్యానికి భార్య ఎక్కడి నుండి వచ్చింది అని తిరిగేసాం. దీన్నే బుర్ర తిరిగిరే వారం అంటారు దాన్ని. నువ్వు మొదట కయ్యంలా ఉండకని దేవుడు కోరుకుంటున్నాడు, కయ్యంలా ఉండే స్వభావం వద్దని దేవుడు అంటే మనమే అనుకుంటున్నాం కయ్యానికి భార్య. ఏ ఆయనకి భార్య ఎక్కడి నుండి వచ్చిందో రాకపోతే నువ్వు వెళ్ళి చేసుకోవాలంటే నాకు అర్థం కాదు. ఎందుకయ్యా అవన్నీ, అవన్నీ సెకండరీ, అయి తర్వాత ఏతు ఎవడు అడుగుతాడు అప్పుడు చూడు. ఫస్ట్ ఆడికిలా ఉండొద్దని దేవుడు కోరుకుంటున్నాడు. ఏం కావాలి దేవునికి, పవిత్రత పవిత్రత పవిత్రత, అదే దేవుని తేజస్సు. మన సత్క్రియలను బట్టి, భూమి మీద మనం బ్రతుకుతున్న బ్రతుకును బట్టి పరలోకమందున్న దేవుడు మహిమపరచబడాలి. ఆయన తేజస్సు మనలో నుండి సమాజానికి కనబడాలి. రేపు చూసుకుందాం, దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క మహిమ ఆది నుండి మహాభక్తులను ఎలా నడిపించిందో రేపు మిస్ అవ్వద్దు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, సేవ ఎంత బాధ్యతతో కూడుకున్నదో, నాయకులు ఎలాంటి మాదిరి కలగుండాలో ఈ క్రైస్తవ చరిత్రను చదువుతున్నప్పుడు తండ్రి, మీ బైబిల్ చరిత్రను మేము చదువుతున్నప్పుడు, మేము చేస్తున్న సేవ ఎన్నటికీ ఎన్నతగనది. వారిలా మేము గొప్పగా మీ కొరకు అసువులు బాయడానికి, వారిలా మీ కొరకు మేము కరిగిపోవడానికి మీ కృపగల ఆత్మచేత మమ్మల్ని నడిపించండి తండ్రి. సమాజం మాకొద్దు తండ్రి, మీరే మాకు కావాలి. మీ కనుసన్నుల్లో మమ్మల్ని నడిపించండి. బ్రతికిన కొద్ది కాలమైన పవిత్రమైన బ్రతుకుతో కొందరినైనా నిలబెట్టడానికి మా బ్రతుకుని సువార్తగా మీ కృపచేత మలచండి తండ్రి. ఇక్కడున్న సేవకుని జ్ఞాపకం చేసుకోండి, వారి సంఘాలను దీవించండి, వారి సంఘాలని కాపాడండి, వారి జీవితంలో ఇంకనూ మెండైన కృపను దయచేయండి తండ్రి. వచ్చిన విశ్వాసులందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారి బాధ్యతను మీరు తెలియజేశారు, వారి కుటుంబాలలో మీ సువార్తను నింపండి, వారి బ్రతుకుల్లో మీ సువార్తను, మీ తేజస్సును సమాజానికి నిరూపించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న ప్రతి ఒక్క కుమారుణ్ణి కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి, వారి జీవితాల్లో మీ వెలుగులు నింపండి తండ్రి. ఈ సభను చేస్తున్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, కష్టాల కన్నీల మధ్య ఎవరున్నా ఎవరు లేకపోయినా ఏమున్నా ఏమి లేకపోయినా మీరున్నారన్న ధైర్యాన్ని, మీరు చూస్తున్నారన్న ధైర్యాన్ని, మీ దగ్గర ఫలం ఉందన్న ధైర్యాన్ని వారి కుటుంబంలో బలంగా నింపండి, బలముగా నడిపించండి తండ్రి. రేపటి దినాన్ని కూడా మేము విస్తరించి మాట్లాడుకోవడానికి అనుకూలమైన సమయాన్ని జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి.
నాతో పాటు సేవ చేస్తున్న మా సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోండి. మాదిరికరమైన బ్రతుకులు మాకు అనుగ్రహింపచేయండి. ఉన్నతమైన సేవకులుగా భవిష్యత్తుకి మాదిరికరమైన సేవకులుగా మమ్మల్ని అందరినీ నిలబెడతారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామానికి ప్రతి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.